వెల్కమ్ టు మై ఛానల్ శిరీష నాన్న. ఇవాటి వీడియోలో బియ్యాల రొటీన్ ఫ్రమ్ 6 AM టు 6 PM చూపెట్టబోతున్నాను. కాసేపు ఆహ్లాదంగా పక్షుల కిలకిల రావాల మధ్యలో కూర్చుని కొద్దిగా బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసుకుని లోపలికి వచ్చేసానండి. ఇదివరకు బాగా చేసుకునేదాన్ని, ఇప్పుడు మళ్ళీ మొదలెట్టాలని మళ్ళీ రీస్టార్ట్ చేశాను. బ్రీదింగ్ చేసుకుంటే మాత్రం చాలా డెఫినెట్గా తేడా ఉంటుంది. నేనైతే అది మానదలుచుకోలేదు ఇంకా అనమాట. సో హాట్ వాటర్ అయితే కంపల్సరీగా తాగుతాను. దానికోసం హాట్ వాటర్ అలాగే పాలు వేడి చేయాలి, అవి కూడా పాలు కాచేస్తున్నాను. అలాగే ఆ రోజు చేసే కూరలకి అవి ఏవైతే ఉన్నాయో నేను ముందు రోజే తరిగి పెట్టుకుంటాను, కానీ అప్పటికప్పుడు తరిగేవి కొన్ని ఉంటాయి కదా, అవన్నీ కూడా పీల్ తీసేసి గబగబా రెడీ పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే మా గంగన్న ట్రాష్ కలెక్టర్ తొందరగా వచ్చేస్తాడు. అతను వచ్చేలోపల నేను మొత్తం అంతా కూడా ట్రాష్ బిన్ బయట పెట్టేసేయాలి. అందుకని చెప్పి గబగబా ఆ రోజుకి ఏమేమి కావాలి, ఉల్లిపాయలు ఇలాంటివన్నీ కూడా, యాపిల్స్, ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా మార్నింగ్ తరిగేస్తాను గబగబా. అయితే నేను ఇవాళ నుంచి ABC జ్యూస్ అయితే మొదలెడుతున్నాను కాబట్టి నేను దానికోసం అని చెప్పి యాపిల్, బీట్రూట్, క్యారెట్ అలాగే కొద్దిగా టొమాటో కూడా వేసాను అనుకోండి కొద్దిగా, ఎందుకంటే నేను నిమ్మకాయ బదులు టొమాటో వేసాను అనమాట, కొంచెం ఆ ట్యాంజీనెస్ కొద్దిగా ఉంటుందని చెప్పి. అయితే ఈ వేరియేషన్ డైలీ ఒకటేలాగా తాగకూడదు, ఇది కొద్ది కొద్దిగా వేరియేషన్స్ చేసుకుంటూ తాగాలి. అవన్నీ నేను నా షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. ABC జ్యూస్ కూడా ఆల్రెడీ పెట్టాను నేను చేసి, చూడండి తప్పకుండా. ఇప్పటిదాకా మీరు తాగకపోతే కనుక తాగండి. అఫ్కోర్స్ షుగర్ కంప్లైంట్ ఉండకూడదు. మీరు డయాబెటిక్ అయితే కనుక బీట్రూట్, క్యారెట్ అసలు తాగకూడదు కదా, దానికి వేరే ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే ఆ కూరలోకి కావాల్సిన ఉల్లిపాయలు అన్నీ కూడా తరిగేసి ఈ ట్రాష్ అంతా కూడా మొత్తం తీసేసి బయట గంగన్న కోసం రెడీ పెట్టేస్తాను అనమాట. బకెట్లోంచి బయటికి హ్యాంగ్ చేస్తాము, అతను పాపం తీసుకుని వెళ్ళిపోతాడు. ఇలా పేపర్ బ్యాగ్స్లో చూపెట్టాను కదా మీకు, ఇంతకుముందు నా DIMLలో కూడా పేపర్ బ్యాగ్సే వాడుతున్నాను. ఆ పేపర్ బ్యాగ్లో పెట్టేస్తాను అనమాట. తర్వాత ఇక్కడ నేను ఇవాళ మామిడికాయ పప్పు, పాలకూర కూర అనుకుంటున్నాను. సో దానికోసం ఉల్లిపాయలు అయితే కడిగేసి తరిగేసుకున్నాను. ఇక్కడ పప్పు కోసం కందిపప్పు అలాగే పెసరపప్పు, మసూర్ దాల్ అంటారు కదా, అది 3 కలిపి వాడుతున్నాను నేను. ఓన్లీ పప్పు మాత్రమే పెడుతున్నానండి. అమ్మ ఏమందంటే ముందు రోజు మాట్లాడినప్పుడు ఓన్లీ ముద్దపప్పు ఉడికించుకుని ఆ తర్వాత కూర మనం విడిగా పోపులో వేసుకుంటే బాగుంటుంది అంది. సరే అని చెప్పి అలా వేద్దాం అనుకుంటాను, లేకపోతే ఎప్పుడు నేను జనరల్గా డైరెక్ట్ కుక్కర్లోకి వేసేయడమే, అసలు విడిగా ఏది పోపులో వేయను అనమాట. సరే ఆ రుచి ట్రై చేద్దామని చెప్పి అలా అనుకున్నాను. అలాగే పప్పు కడిగిన నీళ్ళు అన్నీ కూడా ఇలా నేను బాటిల్స్లో తీసి పెట్టుకుంటాను మొక్కల కోసం. మినరల్ వాటర్ బాటిల్ క్యాప్కి ఏదైతే ఉందో అది హోల్స్ చేసి పెట్టుకున్నాను అనమాట, సో దట్ అది స్ప్రింక్లర్ లాగా పడుతుంది. సో ఇలా బియ్యం కడుగు నీళ్ళు, వెజిటబుల్ కడిగిన నీళ్ళు అన్నీ కూడా బాటిల్స్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా తర్వాత పప్పు కోసం అయితే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేశానండి. విజిల్ మాత్రం వెంటనే పెట్టట్లేదు, వెయిట్ కొద్దిగా స్టీమ్ వచ్చిన తర్వాత, మనం పాత పద్ధతిలో ఫస్ట్ స్టీమ్ వచ్చిన తర్వాతే వెయిట్ పెడుతున్నాను. లేకపోతే నాకు ఇదివరకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉండేది, వెంటనే వెయిట్ పెట్టేసేదాన్ని. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కుకింగ్ టైం ఫాస్టర్ అయింది. సో మీరు కూడా ఎవరైనా ఇలా చేయకపోతే ట్రై చేయండి. ఇక్కడేమో కూర కోసం పోపు వేస్తాను. వెల్లుల్లిపాయలు అలాగే మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు అవి వేసేసాను. అయితే పోపు చిందకుండా ఇలాగ మూత అడ్డు పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఇలాంటప్పుడు. ఎందుకంటే ఒక్కోసారి అయితే తీసి పక్కకి తీసి వేస్తూ ఉంటాను, కానీ తీయాలి అన్న టైం లేదు నాకు, అక్కడ గట్టు మీద ప్లేస్ కూడా లేదన్నప్పుడు ఇలా మూత అడ్డు పెట్టుకుంటాను. కొంచెమన్నా డ్యామేజ్ తగ్గుతుంది కదా స్టవ్ మీద అని. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసాను. ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉన్నాయి. అండ్ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులో కొద్దిగా ఉప్పు, పసుపు సరిపడా, ఆకుకూరకు కూడా సరిపడా వేసేసాను ఉప్పు. ఏదైనా నీరు వచ్చే వెజిటబుల్ అయితే కనుక ఖచ్చితంగా నేను రాళ్ళు ఉప్పే వాడతానమాట. ఇది ప్రణవ్కి మార్నింగ్ స్మూదీ కోసం రెడీ పెడుతున్నానండి. ఇందాక 2 టంబ్లర్లు రెడీ పెట్టా కదా, ఒకటేమో నాకు ఏబీసీ జ్యూస్కి, ఇంకొకటేమో ఇది ప్రణవ్ స్మూదీ అనమాట. సమ్మర్ వచ్చింది కదా పాపం, రోజు వేడివేడి పాలు తాగమంటే ఏం తాగుతాడని చెప్పి అలానే నేను ఫ్రిడ్జ్లో పాలు డైరెక్ట్గా పోయట్లేదు, బయట రూమ్ టెంపరేచర్లోకి పెట్టి ఫస్ట్ విడిగా అప్పుడు అది స్మూదీ చేస్తాను. అందులో నట్స్, నానబెట్టిన పంకిన్ సీడ్స్, వాల్నట్స్, ఆల్మండ్స్ కూడా వేసేస్తాను. ఎందుకంటే మా వాడు డైరెక్ట్గా నట్స్ తినమంటే గోల పెట్టేస్తాడు, తినడు అనమాట. ఏదైనా కొంచెం హార్డ్గా ఉన్నా తిన్నాను గొడవ పెడతాడు, అందుకని ఇలా బ్లెండ్ చేసేస్తాను. కొద్దిగా అందులోనే కొద్దిగా మనం పాలలో ఏదైతే పౌడర్ వేస్తామో అది వేసేస్తాను అనమాట. బూస్ట్ కానీ ప్రోటీనెక్స్ కానీ ఏదో ఒకటి వేస్తాను. ఈ లోపల ఏబీసీ జ్యూస్ కూడా రెడీ చేస్తాను, ఎందుకంటే ప్రణవ్కి కూడా కొద్దిగా ఒక 2 సిప్స్ అన్న అలవాటు చేద్దామని చెప్పి. మంచిదే కదండి హెల్త్కి కూడా, వాడికి కూడా వెరీ ఎసెన్షియల్, టీనేజర్ కాబట్టి వాడికి కూడా న్యూట్రియంట్స్ కావాలి. అందుకని ముగ్గురికి వాళ్ళిద్దరికీ కొంచెం కొంచెం తక్కువ, నేను మాత్రం బ్రేక్ఫాస్ట్ పోర్షన్ తీసుకుంటున్నాను, అంటే పెద్ద సైజు గ్లాస్లో. సో వాడికి కొంచెం గోల పెడతాడు ఫస్ట్ డే కాబట్టి, కొద్దిగా వాడిని అచ్చిక మచ్చిక చేసుకుందుకు కొంచెం తేనె వేసాను అనమాట కొద్దిగా. అండ్ ఆ బాటిల్లో ఇచ్చాను, అది ఎప్పుడో చిన్నప్పుడు వాడికి యూకేలో స్కూల్కి వెళ్ళినప్పుడు ఇచ్చిన బాటిల్ అది, అందులో పెట్టి పంపించాను. నేను సాయంత్రం వచ్చి గొడవ పెట్టాడు, అమ్మాయి చిన్నపిల్లల బాటిల్లో ఉంది, ఇది వద్దు నాకు టంబ్లర్లోనే ఇయ్యి అని. సరే పాపం ఎందుకులే అమ్మాయిల ముందు పరుగు పోతుందిలే అని చెప్పి మళ్ళీ టంబ్లర్లోనే ఇచ్చానులేండి నెక్స్ట్ డే. ఈ లోపల కూర అంతా కూడా అయిపోయిందండి ఆల్మోస్ట్. నేనేం చేశానంటే నేను రీయూజ్ చేసుకుంటాను మూకుళ్ళు అవి కూడా. జనరల్గా ఒక ఐటెం చేసేసాను అనుకోండి, దాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకుంటాను ఇంకొక ఐటెంకి కూడా. సో పప్పు పోపు కూడా అదే మూకుళ్ళలో వేస్తాను అనమాట. పప్పు కూడా ఉడికిపోయింది, మామిడికాయ ముక్కలు అన్నీ రెడీ పెట్టుకున్నాను, ముందు రోజే తరిగేసి పెట్టుకున్నాను మామిడికాయ ముక్కలు అవి. అలాగూ ఈ ఉడికిన పప్పులోనే ఉప్పు కారం వేసాను, నీట్గా మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఆ కూర అయిపోగానే అందులోనే పోపు వేసేసి ఫస్ట్ మామిడికాయ ముక్కలు అయితే మగ్గిస్తాను అనమాట. కూర అయిపోయింది కదా, ఇది చిన్న డబ్బాలకు తీసేసుకుంటున్నాను. ఆ కూర కదండి, ఎంత 2 కట్టలు వేసినా కానీ ఇంతే అవుతుంది కూర, కానీ పర్వాలేదు ఎవ్రీడే ఆకుకూర తినాలి అన్నది నేను కంపల్సరీగా చూసుకుంటున్నాను. మామిడికాయ ముక్కలు పోపులో వేసేసి మగ్గించడానికి నీళ్లు పోసి మూత పెట్టేశాను. ఏ లోపల టైం వేస్ట్ ఎందుకు అని చెప్పి డస్టింగ్కి వచ్చానమాట. నేను నాకున్న ఒక పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే కిటికీలు, తలుపులు, బాల్కనీ తలుపులు అన్నీ తీసి ఓపెన్ పెడతాను. అందులో సమ్మర్లో దుమ్ము ఎక్కువ ఉంటుంది కదండి, మొత్తం థిన్ లేయర్ అంతా మొత్తం పెరిగిపోతుంది అనమాట. అందుకని చెప్పి డైలీ డస్టింగ్ అయితే ఇలా చేసేసుకుంటున్నాను. తులసి మాలలతో అలంకరించిన రోజు మాత్రం వెంకటేశ్వర స్వామిని చూస్తే అచ్చు వైకుంఠమే గుర్తొస్తుందండి. నిజంగా నేను ఎగ్జాజరేట్ చేయటం లేదు, ఈ షార్ట్ తీసుకున్నంతసేపు నాకు నిజంగా గూస్ బంప్స్ అనమాట. అలాగా శ్రీలక్ష్మి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి నిజంగా వచ్చి అక్కడ కొలువున్నారేమో అన్నంత కళకళలాడుతూ ఉంది. నేను చిన్న చిన్న దండలు కూడా వేశాను, నేను వాళ్ళకి నేనే చేసి వేశాను అనమాట. అది భలే అందంగా ఉందిలేండి అసలు చెప్తే. పూజ అంతా అయిపోయింది, సో ఇప్పటికి టైం దొరికింది అనమాట జ్యూస్ తాగడానికి. మన ఏబీసీ జ్యూస్ తాగేద్దాము. జై గణేశ. ఉంది, మరీ ఆడ్గా ఉంటుందేమో అనుకున్నాను కానీ బాగానే ఉంది. మొత్తానికి ఏబిసి జ్యూస్ అయితే తాగేసానండి. సో ఇది లిక్విడ్స్ తాగేటప్పుడేమో సాలిడ్ లాగా చ్యూ చేసి తినాలి, అంటే మనం వెంటనే బ్యాక్ టు బ్యాక్ గురకలు వేయకూడదు అనమాట. ఆ వాటర్ అంతా కూడా నేను ఇది ఎక్కడ చూసానంటే, ఇప్పుడు రీసెంట్గా చాలా చూపెడుతున్నారు చ్యూ యువర్ వాటర్ అండ్ డ్రింక్ యువర్ ఫుడ్ అని. సో డ్రింక్ యువర్ ఫుడ్ అంటే అన్నం తినేటప్పుడేమో మనం దాన్ని తాగినట్టుగా తినాలి. సో ఎంత మెత్తగా ఉంటే అంత బెటర్ మనకి. సో ద కిడ్నీస్ మీద కానీ మన లివర్ మీద కానీ ఎక్కువ వెయిట్ పడకుండా ఉంటుంది దానికి అనమాట. అది ఎక్కువ శ్రమ పడక్కర్లేదు, దానికి ఈజీగా దాని జాబ్ ఈజీ చేసినట్టు అవుతుంది అనమాట. అందుకే డ్రింక్ యువర్ ఫుడ్ అంటారు. అందుకే జావల్లాగా అలా మెత్తగా చేసుకుని తినాలన్నమాట అన్నం కూడా. ఒకవేళ మనం సాలిడ్ ఫుడ్ ఏదైనా గట్టిగా, ఒకవేళ పులిహార ఇలాంటివి తిన్నా కూడా బాగా చెవు చేసుకుని లోపలే నవ్వి తినాలి. సో పళ్ళకి కూడా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు, అంటే వండుకునేటప్పుడే మనం మెత్తగా వండుకుంటే సరిపోతుంది. అండ్ వాటర్ని కూడా కరెక్ట్గా అలా గుడ్డగలు వేసేసి మింగేయకుండా, డైరెక్ట్గా బాటిల్ పట్టుకుని తాగేయకుండా వాటర్ అంతా కూడా పుకిలించినట్టుగా మొత్తం కంప్లీట్గా ఫుల్ చేసుకుని మౌత్లో, అప్పుడు ఆ సలైవ జ్యూసెస్ ఏవైతే జనరేట్ అవుతాయో దాంతో మిక్స్ అయ్యి ఆ వాటర్ మనం మింగితే గనక దానికి రిజల్ట్ అండ్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయట. ఇది నేను వన్ ఆఫ్ ద స్పీచెస్లో టెడ్ టాక్స్ ఉంటాయి కదా, ఇందులో మాధవ్ అని చెప్తాడు కదా, మన మాధవన్ ఉన్నాడు కదా మూవీ హీరో, తమిళ హీరో మాధవ్ అని చెప్పాడు అనమాట. సో అతని లైఫ్ ఎక్స్పీరియన్సెస్, అతను ఒక స్టేజ్లో ఇది వచ్చిన డిప్రెషన్ అనమాట, కంప్లీట్గా డిప్రెస్ అయిపోయేలా ఉన్నట్ట. సో ఆ స్టేజ్లో అతను యూఎస్లోనూ ఎక్కడో సమ్వేర్ ఒక కోర్స్కి వెళ్ళాడు. సో ఆ కోర్స్లో వాళ్ళు ఫస్ట్ చెప్పింది ఏంటంటే నేల మీద కూర్చుని తినడము అండ్ అలాగే chew your water, drink your food. సో ఆపోజిట్ చేయాలి అని చెప్పి చెప్పాడు. అది ఎప్పటి నుంచో మా మనసులో నాటుకుపోయింది బాగా. సో మోస్ట్లీ అప్పటి నుంచి అయితే నేనైతే పాటిస్తున్నాను. ఇప్పుడు మెయిన్గా ఈయనకి ప్రణవ్కి కూడా నేను చాలా సీరియస్గా వెంటపడి మరీ చేయిస్తున్నాను అనమాట. ఇంట్లో ఉన్నప్పుడు, బయట ఒక్కోసారి కుదరకపోవచ్చుండి వర్క్ ప్లేసెస్లో ఉన్నప్పుడు, అట్లీస్ట్ మనం లీజర్గా తింటున్నప్పుడు తాగుతున్నప్పుడైనా కానీ వీ కెన్ డూ దిస్. ఏమంటారు మీరు? సో అలా జ్యూస్ తాగుతూ మీకు 2 కబుర్లు చెప్పి నెక్స్ట్ పనిలోకి వెళ్ళిపోయాను అనమాట. సో వంట అవ్వగానే మిగతా గిన్నెలు అన్నీ కూడా కంప్లీట్గా తోమేసాను, అయిపోయాయి. తర్వాత ఇప్పుడు నేను జ్యూస్ తాగిన టంబ్లరు, ఈయన బ్రేక్ఫాస్ట్వి అవి ఉండిపోయాయి. సో అవి కూడా కడిగేసి పెట్టేసి పక్కన స్టవ్ గట్టు కూడా అంతకుముందు తుడిచేసుకుని అప్పుడు వెళ్ళాను అనమాట పూజకి. అయితే అవన్నీ తోమేసినవి స్టవ్ మీదవి అవన్నీ డైలీ తోమనండి, ఎప్పుడైనా 2-3 డేస్కి ఒకసారి తోముతాను, ఎందుకంటే అవి కూడా ఇనపవి కదా, డైలీ తోమినా కూడా రస్టింగ్ వచ్చేస్తాయి. అండ్ స్టవ్ కూడా నేను ఎప్పుడు కడిగింది లేదు ఇప్పటిదాకా, కొన్న తర్వాత ఎప్పుడు తుడవడమే, జనరల్గా ఎప్పటికప్పుడు తుడిచేసుకోవడమే. స్టవ్ మెకానిక్ వచ్చాడు, మన బర్నర్స్ మార్పించుకున్నాం అని చెప్పాను కదా పాత వీడియోలో. అతను అన్నాడు అనమాట టెక్నీషియన్ చూసి, అబ్బా చాలా బాగుందండి మీ స్టవ్, అసలు 10+ ఇయర్స్ మెయింటెనెన్స్ లాగా లేదు, చాలా బాగుంది, ఎంత బాగుందో మెయింటెనెన్స్ అసలు అని చెప్పి. సో అవన్నీ కూడా తుడిచేసుకుని రెడీ పెట్టేసుకుని, ఇది చేసి పెట్టేసుకున్నాను అనుకోండి, నాకు ఈ కిచెన్ నీట్గా అయిపోయింది అనుకోండి, ఇంకా ఈవినింగ్కి హాయ్, ఈవినింగ్ దాకా ఇంకా పని ఉండదు, ఇంకా కిచెన్లోకి వచ్చే పని ఉండదు అనమాట. ఎందుకంటే నేను ప్రణవ్కి ఈయనకి బాక్సెస్ ప్యాక్ చేసినప్పుడే నాకు కూడా బాక్స్ ప్యాక్ చేసేసుకుంటాను, ఎందుకంటే ఒకదాన్ని తినాలన్న బద్ధకం ఒకటి, అలాగే పోర్షన్ సైజ్ కూడా ఒకటి. సో పర్ఫెక్ట్గా మనకి బాక్స్ అనుకోండి హాయిగా ఉంటుంది, పని ఉండదు, తోముకునే పని కూడా ఈజీగా అయిపోతుంది. అలాగే ఇవన్నీ పప్పు అన్నీ ఏవైతే ఉన్నాయో బాక్స్లోకి సరిపడా ఒక పూటకే చేస్తానన్నమాట పప్పు, అప్పుడు తోమేసుకోవచ్చు హాయిగా కంటైనర్ కూడా. ఇంకా మళ్ళీ అన్ని దుమ్ము పడిపోతాయి, బయట బాల్కనీలో పెట్టాం కదా, అసలు అందరూ కూడా ఇలా బయట బాల్కనీలో ఒక హెవీ డ్యూటీ కోసం ఒక సింక్ మాత్రం పెట్టించుకోవాలండి ఖచ్చితంగా, ఇది ప్లాన్ చేసుకోవాల్సిందే, ఎంత లోడ్ తీసుకుంటుందో ఇది అసలు. అప్పుడు కిచెన్ నీట్గా ఉంటుంది, మనకి కిచెన్లో ఉన్న సింక్ ఊరికే హ్యాండ్ వాష్కి వాడుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే నేను ఉతకాల్సిన బట్టలన్నీ కూడా డైలీ ఉతకను అనమాట, సో నీళ్లు కలిసి వస్తాయని చెప్పి 3 డేస్కి ఒకసారి ఉతుకుతాను, అవన్నీ అలా పక్కన స్టాండ్లో పెట్టుకుంటాను. అలాగే డిఐవైస్ కోసం కొబ్బరి చిప్పలు దాచని చూసే ఉంటారు ఇందాక ఫ్రేమ్లో, డిఐవై పేరు చెప్పి ఏదో ఒకటి అలా చేతలు పేరుస్తూ ఉంటాను, మళ్ళీ వాడుతూ ఉంటాను, కొన్ని చేసేస్తూ ఉంటాను, కొన్ని పడేస్తూ ఉంటాను, మళ్ళీ ఏచి అని చెప్పి అదంతే, అది అలా నడుస్తూ ఉంటుంది, అదో ప్రాజెక్ట్ అలా మైండ్ ఒక బురుగు అలా తిరుగుతూ ఉంటుంది అనమాట, ఏం డిఐవై చేయొచ్చు అని. సో గట్టు అన్ని తుడి చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ముగ్గు వేసేసుకుంటున్నాను. జనరల్గా తుడిచిన వెంటనే ముగ్గు వేసేస్తాను, ఒక్కోసారి అలా ఒక్కోసారి ఇలా. సో ఏది ఈ సీక్వెన్స్లోనే చెయ్యాలి అలాగే చెయ్యాలి అన్నది మాత్రం నేను హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ పెట్టుకోవాలా. ఏదైతే చెయ్యాలి కానీ హ్యాపీగా చేయాలి, యాక్టివ్గా చేయాలి మనం చేసినప్పుడు అన్నది మాత్రం పెట్టుకున్నానండి. సో అని నా బాక్స్ అన్నీ కూడా నీట్గా పక్కకు పెట్టేసుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టేయాల్సినవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అన్నం గరిటి అన్నీ కూడా తీసేసాను అనమాట. ఏవో చిన్న చిన్న ఉంటూనే ఉంటాయి పనులు, కాకపోతే మేజర్గా ఇంకా కిచెన్లోకి ఎక్కువ రానమాట. మళ్ళీ లంచ్ టైంకి వస్తా, జస్ట్ ఊరికే బాక్స్ ఒకటి కడుక్కోవడమే, ఇంకా అప్పుడు ఎక్కువ పని ఉండదు. మనం ఏదన్నా ఒకటి కొత్తది స్టార్ట్ చేసినప్పుడు మనకంటూ మనం ఎక్కువ టైం ఇచ్చుకోకూడదు. ఎక్కువ టైం ఇచ్చుకున్నాం అనుకోండి, అనవసరంగా ఆలోచించుకుంటాం, అరే కాలు నొప్పి వచ్చింది దానివల్ల వచ్చిందా దీనివల్లే వచ్చిందా మానేయాలా అనుకుంటాం. అందుకని పెద్దగా స్కోప్ ఇవ్వకుండా కంప్లీట్గా బిజీగా పెట్టుకుంటాను అనమాట. నానబెట్టుకున్న నట్స్ తినడం మర్చిపోయాను, ఇప్పుడు తిన్నాను. అండ్ అలాగే నాకు యూకేలో ఉన్నప్పుడు ఒకసారి సమ్మర్, మంచి పీక్ సమ్మర్లో హార్డ్ సోల్ స్లిప్పర్స్ వేసుకుని వాకింగ్కి వెళ్ళిపోయాను అనమాట. జనరల్గా షూస్ వేసుకుని వెళ్ళేదాన్ని, 10,000 steps నడిచేదానండి. నేనేనా అనిపిస్తుంది, అసలు పూర్వజన్మేమో అనిపిస్తుంది. సో అప్పుడు ఏమైందంటే ఆ వేడికి బ్లిస్టర్స్ వచ్చేసాయి, అక్కడ ఉన్నప్పుడు కాయల్లాగా కాసేసాయి. సో అవన్నీ నాకు ఎవ్రీ సమ్మర్ నాకు అవి నాకు కొంచెం ఏడిపిస్తాయి అనమాట. అందుకని కొద్దిగా ఆయిల్ రాసి మాయిశ్చరైజ్ చేసి సాక్స్ వేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను చేయబోయేది చూసి మీరు దయచేసి నవ్వద్దు, డిస్క్లైమర్ ముందరే ఇస్తున్నాను. ఇది ఇప్పుడు అందరూ ఈ మధ్య చేస్తున్నారు కదండి, చాలా ఫేమస్, హెల్త్కి చాలా మంచిది అంటున్నారు, జోక్స్ అపార్ట్ చాలా మంచిది అంటున్నారు. అదేనండి 8 షేప్లో నడవడం అనమాట. సో నేను ఇవాళ నేను ఇంకా బయట వాకింగ్ ఇంకా మొదలెట్టలేదు, మొదలెట్టబోతున్నాను. ఇది కూడా నేను దేవుడికి దండం పెట్టుకొని మొదలెడుతున్నాను ప్రతిదీ జై గణేష అని. ఇప్పటికి ఇది సెకండ్, ఇది వినాయకుడికి దండం పెట్టుకోవడం, ఒకటి ఏబీసీ జ్యూస్, ఒకటి 8 వాకింగ్ అనమాట. ఏదైతే ఏంటండి, గివప్ చేయకూడదు, బెటర్ లేట్ దెన్ నెవర్. చెప్పాను కదా స్టార్టింగ్లోనే రీస్టార్ట్ కొట్టానని, రిఫ్రెష్ కూడా కొట్టాను నేనల్లా. ఇప్పుడు వెయిట్ లాస్ కాదండి నా టార్గెట్, అలా నేను యాక్టివ్గా నా హెల్దీ లైఫ్ స్టైల్కి నేను వెళ్ళిపోవాలి, యాక్టివ్గా ఉండాలి, అది మెయిన్ థింగ్, హ్యాపీగా ఉండాలి. సో ఇది నా టార్గెట్ అనమాట. వెయిట్ లాస్ అన్నది అంటారా, అది ఇప్పుడప్పుడే అయ్యేది కాదు. నేను వెయిట్ తగ్గడానికి నాకు చాలా టైం పడుతుంది కాబట్టి, సో అది నా ఇమ్మీడియట్ గోల్ కాదు, నా షార్ట్ టర్మ్ గోల్ అలా హ్యాపీ అండ్ యాక్టివ్ లైఫ్ స్టైల్. సో అందుకని ఇంట్లోనే నడుస్తూ ఉన్నాను. అండ్ నడిచినప్పుడే వై నాట్ దిస్ అని చెప్పి ఇదైతే మొదలెట్టాను అనమాట. అండ్ ఆ తర్వాత కాసేపు నా టైం, ఎక్కడికి వెళ్ళినా చంటి పిల్లని పట్టుకెళ్ళినట్టు ఏ రూమ్కి వెళ్ళినా వాటర్ బాటిల్ మాత్రం పట్టుకెళ్తున్నాను, ఎందుకంటే వాటర్ ఇంటేక్ పక్కనుంటే కానీ తాగట్లా, నేను దొంగనైపోయాను అనమాట. అందుకని తీసుకెళ్తున్నాను. దానివల్ల నా వాటర్ కన్సంప్షన్ కూడా పెరిగింది, ఒక 2.5 లీటర్స్ వరకు తాగుతున్నాను ఇప్పుడు. లేకపోతే ఇదివరకు ఓన్లీ 1/2 లీటర్ తాగేదాన్ని, బిలీవ్ ఇట్ ఆర్ నాట్. చాలా దారుణం. నా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉండేవారు అనమాట హైదరాబాద్లో, ఆ టీచర్ చెప్పేవారు, మేడం వాటర్ తాగండి మేడం అని గుర్తు చేసేవారు, అప్పుడు తాగేదాన్ని. ఇంకా అసలు అబ్బాయి ఆ తర్వాత మానిపడేశాను. మళ్ళీ ఆవిడకి జై అని ఆవిడ పేరు తెలుసుకుని తాగుతున్నాను మళ్ళీ. అండ్ నా వాటర్ బాటిల్ చూసారా, కిసాన్ కెచప్ బాటిల్ అనమాట, రీయూజింగ్. సో కాసేపు అలాగా ఎడిటింగ్ కానీ, లేదా ఏదన్నా మెటీరియల్, స్టడీ మెటీరియల్, ఇంగ్లీష్ స్టడీ మెటీరియల్ ప్రిపేర్ చేయడం కానీ నాకు చాలా ఇష్టం, స్టడీ మెటీరియల్స్ ప్రిపేర్ చేయడం. సో కాసేపు అది యావిగేషన్, ఓ పక్కన మొబైల్లోనేమో షార్ట్ అప్లోడ్ చేస్తూ సిస్టమ్ స్టార్ట్ అయ్యి అవన్నీ కాపీ అయ్యి అన్నీ అయ్యేలోపు ఇక్కడ షార్ట్ అప్లోడ్ చేశాను అనమాట. అండ్ వాట్సాప్ స్టేటస్లో డైలీ నాకు వెంటనే పోస్ట్ చేస్తాను ఏ వీడియో పెట్టినా కానీ. సో మీరు చాలామంది అలా కూడా చూస్తున్నారు వాట్సాప్ ద్వారా కూడా. లంచ్ టైం. సో డబ్బా కట్టేసుకున్నాను కదా, పప్పు ఎక్కువ వేసి అన్నం కొద్దిగా అండ్ కొద్దిగా పెరుగు అండ్ పప్పులోకి మజ్జిగలో మిరపకాయలు, గుమ్మడి వడియాలు. నా టేస్ట్ బడ్స్ని నేను ఎందుకు కాంప్రమైజ్ అవుతాను, అవ్వను. కాబట్టి నేను మజ్జిగలో మిరపకాయలు, గుమ్మడి వడియాలు, వడియాలు అన్నీ తింటాను అనమాట. సో చపాతీ పిండి ఇందాక కలిపేశాను, అది నానింది, రెడీ అయిపోయింది, కానీ ఇంకా కాసేపు వదిలేసాను అలాగా. ఆ తర్వాత ఏంటంటే అన్నం తిన్న వెంటనే కూర్చోకూడదు, వెంటనే పడుకోకూడదు. నాకు మధ్యాహ్నం పడుకునే అలవాటు ఎలాగూ లేదు, మరీ బాగాలేకపోతే తప్ప పడుకోవట్లేదు అనమాట. అలా పడుకుని ఇలాగే ఒళ్ళు తెచ్చుకున్నాను మధ్యలో. కొన్ని రీజన్స్, వన్ ఆఫ్ ద రీజన్స్ అది కూడా నిద్ర కూడా అనమాట. యాక్చువల్గా అలవాటు లేదు, పడుకోవాల్సి వచ్చింది టాబ్లెట్స్ వల్ల. సో అందుకని చెప్పి ఏం చేస్తున్నానంటే, తినగానే ఒక యాక్టివిటీ పెట్టుకోవాలి, ఏం పెట్టుకోవాలి అని ఆలోచించుకుని, ఓకే పొద్దున్న తోమిన గిన్నెలు ఉంటాయి కదా అవి సర్దేసుకుందాం, సాయంత్రం వరకు వెయిట్ చేయడం ఎందుకు, ఎలా గారిపోతున్నాయి ఎండలకి, ఎండాకాలం కదా. అందుకని చెప్పి అన్నం తినగానే నడవడానికి, మళ్ళీ వాకింగ్ అంటే అబ్బా వాకింగా అనిపిస్తోంది, అందుకని గిన్నెల యాక్టివిటీ పెట్టుకున్నానండి. ఇది బాగానే వర్కౌట్ అవుతుంది ప్రస్తుతానికి. మీలో కూడా ఎవరైనా తినగానే పడుకుంటుంటే అది అవాయిడ్ చేసి ఇలా ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకోండి, గిన్నెలు సర్దుకోండి బెస్ట్. సో ఇలా గిన్నెలన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట. ఆ తర్వాతే నేను తిన్న బాక్స్ తోముకుంటున్నాను. లేకపోతే ఏం చేసేదాన్ని, బాక్స్ తిన్నది తోమేసుకుని ఫస్ట్ పక్కన పడేసి అబ్బా సాయంత్రం సర్దుకుందాలే అని లోపలికి వచ్చేసి కూర్చునేదాన్ని. మళ్ళీ సిస్టమ్ ముందో లేకపోతే ఏదన్నా DIY చేసుకుంటూనో, లేకపోతే నెక్స్ట్ డే కూరలు దొరుకుంటూనో ఏదో ఒకటి చేసేదాన్ని అనమాట. సో అలా కాదని చెప్పి ఫస్ట్ నడవాలి, కనీసం 10 minutes అన్నా. ఇదంతా అయ్యేసరికి 1/2 గంట అయినా పడుతుందండి. కాబట్టి గిన్నెలు సర్దుకునే ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాను అనమాట. సో మన బేసిక్ కాన్సెప్ట్ వచ్చి షార్ట్ టర్మ్ గోల్ ఒకటి పెట్టుకుని దానికి టువర్డ్స్ షార్ట్ టర్మ్ గోల్ వర్క్ చేసి ఫస్ట్ నన్ను నేను ప్రూవ్ చేసుకుంటే తర్వాత లాంగ్ టర్మ్ గోల్స్. సో ఇప్పుడే నేను లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోదలుచుకోలేదు అన్నీ కూడా. DIYకి ఇంకోటి నాప్కిన్ హోల్డర్ కూడా రెడీగా ఉంది, ప్రస్తుతానికైతే వాడేసుకుంటున్నాను నాప్కిన్స్ వేసి, కానీ దీన్ని కూడా లుక్ మారుస్తాను అనమాట. మీరందరూ కూడా ఎవరైనా వీడియో ఇప్పటిదాకా చూస్తూ ఉండుంటే వెయిట్ చేయండి. అండ్ బై ద వే, వీడియో లెంత్ మీకు ఎక్కువ అనిపిస్తే మీరు 1.5x ఆర్ 2xలో పెట్టుకుని కూడా చూడొచ్చు. అండ్ మీకు వీడియో ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అక్కడికి పనంతా అయిపోయింది, గిన్నెలు సర్దేసుకున్నాను, కిచెన్ నీట్, బాల్కనీ నీట్, డన్. అక్కడికి మొక్కలకి చూసారా బాటిల్స్ అక్కడ రెడీ పెట్టుకున్నాను ఫిల్ చేసి. ఆ తర్వాత DIY చేశానులేండి. ఆ DIY ఇంకా నేను ఇక్కడ యాడ్ చేయలేదు, అది నేను అప్కమింగ్ వీడియోస్లో పెడతాను. తర్వాత ఈవినింగ్ అయిపోయింది అండ్ టైమ్ ఫర్ మేకింగ్ సమ్ ఫుల్ కాస్. ఎందుకంటే నేను ఎర్లీ డిన్నర్ చేస్తున్నాను, నా ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చెప్పాను. ఇంటర్మీడియట్ ట్రై చేస్తున్నాను, ఇంకా స్టార్ట్ చేయలేదు, కానీ ఐఎమ్ జస్ట్ ట్రయింగ్. టైమింగ్స్ అయితే మాత్రం ఫాలో అవుదామని ఫిక్స్ అయిపోయానండి. టైమింగ్స్ అయితే ఫిక్స్డ్ టైమింగ్స్ ఫస్ట్ ఫాలో అవ్వాల్సిన స్టెప్ అని నాకు అర్థమైంది. సో దాన్ని ఆ టైం టేబుల్ మ్యాచ్ చేయడానికి చాలా కష్టం నిజంగా, యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. ఎందుకంటే మనం అంతకు ముందు ఉన్న ఒక టైం టేబుల్ నుంచి, అంటే ఒక హ్యాఫజార్డ్ టైమింగ్స్లోంచి, ఒక రోజు 7కి తిని, ఓ రోజు 8కి తిని, ఓ రోజు 6కి తిని, అలా కాకుండా డైలీ 6కే తినాలంటే ఇట్ ఈస్ అ కమిట్మెంట్. సో ఆ కమిట్మెంట్ని మనం దాన్ని నిలబెట్టుకోవాలంటే చాలా డిటర్మినేషన్ ఉండాలి. సో ప్రస్తుతానికి అయితే నడుస్తుంది, ఒక 1 week నుంచి అయితే టైమింగ్స్ నేనైతే ఫాలో అవుతున్నాను. అండ్ తలుపు తీసి పెట్టుంటే గాలి వచ్చేస్తుంది వెనక నుంచి, సరే అని చెప్పి తలుపేసి మళ్ళీ లైట్ వేసుకున్నాను. లేకపోతే నాకు న్యాచురల్ లైట్లోనే వర్క్ చేయడం ఇష్టం అనమాట. సో అక్కడికి అలెక్సా పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు కొద్దిగా మోటివేషన్ ఏదో ఒకటి కావాలి, మనతో ఎవరో ఒకరు మాట్లాడినట్టు ఉండాలి, లేకపోతే ఒకటి ఇంకో చిన్న మోటివేషన్ ఉండాలి పక్క నుంచి. కాబట్టి కొంచెం మంచి బీట్ ఉన్న సాంగ్స్ పెట్టుకుని అలా ఎంజాయ్ చేస్తూ పుల్కాలు అయితే కాల్చుకుంటున్నాను అనమాట. అండ్ రొటీన్గా ఉండే అవి కాకుండా, రొటీన్గా ఉండే పాటలు top 10 అవి కాకుండా, లేకపోతే హిట్ తెలుగు సాంగ్స్, హిట్ హిందీ సాంగ్స్ కాకుండా ఏం చేశానంటే షమ్మీ కపూర్ హిట్స్ పెట్టుకున్నాను. షమ్మీ కపూర్ భలే యాక్టివ్ కదా, సో ఆ బీట్స్ అన్నీ కూడా భలే యాక్టివ్గా ఉంటాయి, అది పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ పుల్కాలు చేసేసాను. తర్వాత ఆ జోష్ తోటే బయటికి వచ్చాను, మొక్కలకు నీళ్ళు పోసేద్దామని చెప్పి, కానీ అప్పటికే జోష్ దిగిపోయింది మళ్ళీ వేడికి. పిచ్చి వేడి బాబోయ్, మామూలు వేడి కాదు. కానీ మార్నింగ్ అంతా మాత్రం నేను ఏసీ ఆన్ చేయొద్దని ఫిక్స్ అయ్యానండి, ఓన్లీ ఫ్యాన్ తోటే గడుపుకుందామని. ఎందుకంటే బాడీకి మంచిది కాదు, కంప్లీట్ డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాయి ఏసీలో కూర్చుంటే. సో అందుకని చెప్పి ఏసీకి నో చెప్పి ఓన్లీ ఫ్యాన్ కానీ ఇలా బాల్కనీలో కాసేపు కూర్చుని ఇలాగా చెట్ల దగ్గర నేచర్ని చూస్తూ అది అలా చేశానమాట. అండ్ చూసారా స్ప్రింకిల్ తోటి ఆ బాటిల్ మూతకి హోల్స్ పెడితే భలే పడిపోతుంది. ఇది నా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఆల్రెడీ చెప్పాను, నాకు ఈ హ్యాబిట్ ఉంది మొక్కలకి జనరల్గా ఇలాగా చుక్కలు అదే హోల్స్ పెట్టి చుక్క చుక్క పడేటట్టు పోయడం. అప్పుడు చిన్న చిన్న వచ్చే మొలకెత్తే కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి కదా. అండ్ బై ద వే నా గార్డెన్ వీడియో నచ్చిందా అండి, మీ అందరూ చూసారా లేదా? చాలామంది అయితే కామెంట్స్ చేశారు, పర్సనల్గా కొంతమంది పెట్టారు, అలాగే ఛానల్లో కొంతమంది కామెంట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇలా మోటివేట్ చేస్తూనే ఉండండి, నేను కూడా ఇంకా మంచి మంచి డిఐవైస్ చేస్తూ ఉంటాను అండ్ మంచి మంచి కంటెంట్ కూడా ప్రజెంట్ చేస్తాను. అలాగే ఇంట్లో మనీ ప్లాంట్స్ ఉంటాయి కదండి, వాటిలో నీళ్ళు కూడా నేను అవి రీసైకిల్ చేసేటప్పుడు ఆ నీళ్ళు మొక్కలకు పోసేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఇంకా ఈ ఎండాకాలంకి పాపం మొక్కలన్నీ కూడా నేను కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్టలేదు ఇప్పటిదాకా, డిఐవై అయిన తర్వాత ప్రాజెక్ట్ అయిన తర్వాత కూడా, ఎందుకంటే వర్షాల కోసం వెయిట్ చేస్తున్నాను. కరివేరు కొమ్మల నుండి పాపం ఆంటీ ఇచ్చారని పెట్టాను, అవి బతకలేదు. అందుకని చెప్పి ఇంకా అప్పుడే అనుకున్నాను ఇప్పుడే కాదు వర్షాలు పడాలి, పడ్డాకే పెడదామని చెప్పి. తమలపాకు కూడా అందుకే నీళ్ళలోనే ప్రాపగేట్ చేస్తున్నాను. ఇందాక డస్టింగ్ క్లిప్ అప్పుడు మీరు చూసే ఉంటారు, అవి తమలపాకు కొమ్మలు అనమాట. కట్ చేసి పెట్టాను, పాపం వేళ్ళు వచ్చాయి, చిన్న చిన్న ఆకులు కూడా స్ప్రౌట్ అవుతున్నాయండి. బాగానే బతికాయి పాపం నీళ్ళలో తమలపాకు. ఎండలు అయ్యాక వర్షాలు పడ్డాక అప్పుడు దాన్ని మట్టిలో పెడతాను అనమాట. సో ఇలాపల బట్టలు ఆరిపోయాయి, బట్టలు మడతేసేసి అండ్ మూవింగ్ టువర్డ్స్ ద లాస్ట్ యాక్టివిటీ ఇన్ దిస్ వ్లాగ్ అండ్ లాస్ట్ యాక్టివిటీ ఆఫ్ ద డే. సో 6 AM to 6 PM కంప్లీట్గా ఫుల్ జస్టిస్ డన్. అక్కడికి నా డిన్నర్ సర్వ్ చేసేసుకుని సాలెడ్ పెట్టుకున్నాను. అండ్ ఐఎమ్ మేకింగ్ షూర్ దట్ ఐఎమ్ హ్యావింగ్ కోకోనట్ ఎవ్రీడే ఏదో ఒక ఫామ్లో. సో పచ్చడి చేశాను అనమాట, పల్లీలు అండ్ కొబ్బరి పచ్చడి. అదే అండి మామూలు బేసిక్గా మన ఇడ్లీ పచ్చడి చేశాను, అదే నేను పుల్కాలోకి కూడా తింటున్నాను అనమాట. అలాగే పాలకూర కూర, కొంచెం ఫ్రెష్ సాలెడ్. యాక్చువల్గా టొమాటో తినకూడదు పాలకూర ఉన్నప్పుడు, నాకు అది కంప్లీట్గా స్కిప్ అయిపోయింది మైండ్లోంచి. సో అది నెక్స్ట్ టైం టొమాటో అవాయిడ్ చేస్తాలేండి పాలకూర ఉన్నప్పుడు. పెరుగు, 2 పుల్కాలు. అదండి ఇవాళ వీడియో. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో ఏదో ఒక టేక్ అవే మీకు కూడా ఉండేటట్టు ప్లాన్ చేస్తాను.